హాయ్, మీ పేరు? దుర్గారు. ఎవరన్నా? మాది ఖమ్మం. రాబోయే సీఎం ఏపీ పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? అతను చేసే సోషల్ సర్వీస్ కానీ, ఇప్పుడున్న కౌలు రైతుల కష్టాలు కానీ, ఇవన్నీ చూసి మొన్న వాలంటీర్స్ ప్రశ్నించిన విధానం కానీ చాలా బాగా నచ్చింది. అంటే వాలంటీర్లు అందరూ పవన్ కళ్యాణ్ గారి దిష్టమమ్మకి మంట పెట్టారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి నిజమని తేలినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఎన్నో చేస్తుంటారు. ఆయన ప్రశ్నించిన దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఫేక్ అని చెప్పేసి అంటున్నారు కదా, ఫేక్ అయితే మీరు చెప్పి నిరూపించండి ఫేక్ అని చెప్పేసి. అది నిరూపించే దమ్ము ఎవరికీ లేదు. వరాహి యాత్రకు వచ్చిన 2 రోజులు అందరూ మీడియా ముందుకు వచ్చి అది ఇదని వాగారు. ఆ తర్వాత నుంచి వాలంటీర్ గురించి ఎప్పుడైతే మాట్లాడారో మీడియా ముందు వచ్చినోడు లేడు. అది అన్నా, ఇప్పుడు టీడీపీ పార్టీ గురించి మాట్లాడొచ్చు అంటే మాట్లాడు. టీడీపీ అంటే కొంచెం చంద్రబాబు ఏదున్నా ఇంటెలిజెంట్ కదన్నా. ఇప్పుడు ఆయన ఉన్న అంతకాలం అమరావతి అని చెప్పుకొని బతికారు. ఆయన వచ్చినంతకాలంలోనే ఎప్పుడైతే డివైడ్ అయిందో అమరావతి అతను చేసే కష్టం దానికి చేశాడు. రైతుల నుంచి పొలాలు సేకరించడం కానీ ఇవన్నీ చేసేది చేశాడు. ఇప్పుడున్న జగన్ అసలు అమరావతి అన్న మాటే లేదు, రాజధాని అన్న మాటే లేదు. చంద్రబాబు గారి గురించి మన వాటిలో చెప్పచ్చు అంటే మాట్లాడతారు. చంద్రబాబు గారు మీద ఉన్న ఇప్పుడు కూడా చంద్రబాబుని సాఫ్ట్వేర్ చంద్రబాబు అంటారు. హైదరాబాద్ కొంచెం డెవలప్మెంట్ ఆయన వల్లే ఉంది చెప్పేసి అంటారు. నారా లోకేష్ గారు యువగలం అన్న పాదయాత్ర స్టార్ట్ చేశారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యువగలం అంటే నాకు అంత ఐడియా లేదు. పాదయాత్ర గతంలో లోకేష్ గారికి ఇప్పుడు లోకేష్ గారికి ఏమైనా చేంజెస్ అయినాయి అంటారా? ఇప్పుడు అప్రిషియేట్ చేయొచ్చు. ఆయన మాట్లాడే విధానం కానీ చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఫస్ట్లో రావడం అనేది ఆయన పొలిటికల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయనకు మాట్లాడడం రాలేదు, ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారు టీడీపీ తరఫున సీఎం కింద పోటీ చేసే అవకాశం ఏమైనా ఉన్నదంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన కష్టపడి ఒక 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలకు ఖచ్చితంగా సీఎం అయ్యేది ఖాయం ఎవరైనా కూడా. జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ అది రాజకీయంలోకి వచ్చే అవకాశం ఉన్నదంటారా? ఇప్పుడు మంచి మాస్ హీరో మంచి ఫామ్లో ఉన్నాడు, ఇది వదిలేసి పొలిటికల్ ఎంట్రీ అనేది కొంచెం కష్టమే. అంటే ఇప్పుడు తాత తర్వాత మనవడే కదా రాబోయే రోజుల్లో పోటీ చేయకపోతే. ఇప్పుడు చంద్రబాబు వెళ్తున్నాడు కదా, పోయినసారి కూడా ఇట్లా ఎన్టీఆర్ని తీసుకొచ్చి నన్ను వాడుకొని వదిలేశారు తెలుగుదేశం అన్న మాట అన్నది కొంచెం కష్టం అనిపిస్తుంది రావడం అనేది. టీడీపీ జనసేన పొత్తులు వస్తే మంచిదా, సోలోగా వస్తే మంచిదా? సోలోగా వస్తే మంచిదన్న. ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఏపీ పవన్ కళ్యాణ్.